పేరు రోహిణి కుమార్ అండి. అంటే ముందు నేను చాలా సార్లు జాతకాలు చేయించుకున్నాను, వాళ్ళు ఏదో రత్నాలు ఇచ్చారు పెట్టుకున్నాను, అంత సాటిస్ఫై అవ్వలేదు. నేను లైవ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఆయనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. పలాన రోజు రమ్మన్నారు. వచ్చిన తర్వాత నా పేరు యొక్క మొత్తం న్యూమరాలజీ ప్రకారం ఆయన సాయి రోహిణి కుమార్ అనే ముందు సాయి అని యాడ్ చేశారు. నన్ను దానికి తగ్గట్టుగా కొన్ని మంత్రాలు ఇచ్చారు, ఆ మంత్రాలు కూడా జపిస్తున్నాను. రుద్రాక్ష అనేది నాకు వ్యాపార అభివృద్ధి కోసం ఏడు ముఖాలు అన్న రుద్రాక్ష ఇచ్చారు. ఈ రుద్రాక్ష ధరించాను ఇప్పుడు నేను. ఈయన చెప్పిన కోర్స్ ప్రకారం ఒక ఐదు కోర్సులు ఇచ్చారు. నా పేరు కొంచెం సాయి రోహిణి కుమార్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాక్స్ రాయమన్నారు, రాస్తున్నాను. ఇప్పుడు రాసిన తర్వాత కూడా అంతకుముందు నేను యాక్చువల్ గా ఫైనాన్స్ గా చేసేవాడిని. ఆ ఫైనాన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అది చేయటం వల్ల ఇబ్బంది పడుతుంది, అది ఆపేయం అన్నారు. ఇన్నట్టుగా సార్ ఏం చెప్పారు అదే ఫాలో అవుతున్నాను. ఇప్పటికి మంచి జరిగింది. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సామూహిక వ్రతాలు గుడివేడలో సెప్టెంబర్ 19వ తారీఖున ఈ సంవత్సరం మనం చేయటానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఈ పూజలో పాల్గొనదలిచిన వారు ముందుగా మీ గోత్రనామాలు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు, మీ పేరు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకనంటే 108 మందికి మాత్రమే, ప్రతి సంవత్సరం కూడా మనం 108 జంటలకు మాత్రమే చేయుచున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా 108 సంకల్పంతోనే ప్రారంభించాం. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు, అలాగే పాతవారు, గతంలో కూర్చున్నవారు అందరూ కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ పూజ చేయటం వల్ల సమస్త నవగ్రహ దోషములు తొలగిపోతాయి, నరదిష్టి, నరపేడ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పూజలో ఒక విశేషం ఏమిటి అనంటే, దర్భతో చేసిన పడగలతో ఈ పూజ చేయటం జరుగుతుంది. అంటే దర్భతో చేసిన ఆదిశేషుణ్ణి చేసి ఆ స్వామిని మనం పూజించడం వల్ల కూజ, కాలసర్ప, నాగదోషములన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పూజలో అనంత పద్మనాభ స్వామి ద్వారములు ఉంటాయి. చాలామంది తెలియక కానాసి లేదు అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి కానాసి లేని మాట వాస్తవమైనప్పటికీ కూడా ఒక్కసారి గురుముహత మీరు ద్వారములు పొందినట్లయితే మీరు మీ బిడ్డలకి, వారి బిడ్డలకి, అంటే తరతరాలుగా మీ కుటుంబంలో చేసుకోవచ్చు. అలా చేసుకోలేని వారు ఒక్కసారైనా ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతంలో పాల్గొని ఆ స్వామి త్వరణం కట్టుకుని మీరు పూజ చేసినట్లయితే ఈ కలియుగంలో పడుతున్న కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. సహజంగా కలియుగంలో కష్టాలు ఏమిటి? మనశ్శాంతి లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, వివాహాలు లేట్ అవ్వటం, సంతానాలు కలగకపోవటం, అలాగే ఎప్పుడూ ఆర్థికంగా కష్టాలు కలగటం, ఎదుటివారి చేతిలో మోసపోతూ ఉండటం, ఇది కలియుగంలో సహజంగా వచ్చే కష్టాలు. వీటినన్నిటినీ మనం ఎదుర్కొని జీవితం సాగించాలి హ్యాపీగా అంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం చెయ్యాలి. ఎందుకని, నవగ్రహాలన్నిటినీ కూడా ఆయన ఆధీనంలో పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఎవరైతే అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం చేస్తారో ఒక్క సంవత్సరం చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఆ స్వామి అనుగ్రహంతో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, లేక మాకులాగా 14 సంవత్సరములు చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. చాలామందిలో కొన్ని సందేహాలు ఉంటాయి, ఓ సంవత్సరం చేస్తే తర్వాత సంవత్సరం చేయకపోతే కొన్ని ఇబ్బందులు అని. అలాంటిది ఏమీ లేదు. ఆ భగవంతుడు యొక్క అనుగ్రహం మనకి ఒక సంవత్సరం ఇస్తే ఒక సంవత్సరమే చేసుకోవచ్చు. 2వ సంవత్సరం చేయలేదు అలాంటి ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఎందుకనంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం లేనిదే మనం చెయ్యలేము. ఎంతోమంది మన వీడియో చూస్తారు, కొందరు మాత్రమే ఈ పూజలో పాల్గొవాలి అని ఒక ఆలోచన కలుగుతుంది. కారణం ఏమిటి అనంటే, ఆ స్వామికి మనకి ఎక్కడో ఏ జన్మలోనో బంధం ఉంటేనే మనం ఆ పూజ చేయగలుగుతాం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఎక్కడో నేను ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఈ పూజ చేయాలని సంకల్పం చేస్తే ప్రతి సంవత్సరం 108 జంటలు మాతో పాటు పూజ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ కరోనా కారణంగా మరి సామూహికంగా ఒకే చోట కూర్చుని, మరి అప్పుడు పరిస్థితులు సెప్టెంబర్లో అనుకూలించినట్లయితే అందరూ ఒకే కళ్యాణ వేదికలో కూర్చుని చక్కగా మనం చేసుకుందాం. అలా అవకాశం లేకపోతే పోయిన సంవత్సరం చేసినట్లుగా ఆన్లైన్లో మేము చేస్తూ ఉంటాం, ఆ లింక్ మీకు పంపిస్తూ ఉంటాం. మీరు ఇంట్లోనే చక్కగా కూర్చుని మీ పూజా మందిరంలోనే మీరు చేసుకోవచ్చు. కానీ మీరు చేయవలసింది మీ గోత్రనామాలు,
అలాగే మీ పేరు అలాగే మీ ఫోన్ నెంబర్ చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చక్కగా ఆ యొక్క కాలమానం ప్రకారం మనకు అనుకూలిస్తే అందరం ఒకే కళ్యాణ వేదికలో కూర్చుని మా సమక్షంలో మీరు చేయవచ్చు. లేని ఎడల మీ ఇంట్లోనే కూర్చుని చక్కగా మీ యొక్క ఫోన్ ఎదురుగా పెట్టుకుని చూస్తూ మీరు చేసుకోవచ్చు. మీ గోత్ర నామాలతో మీ సంకల్పాలు మేమే చెప్పి ఇక్కడ మేము చేస్తూ ఉంటాం, మీరు అది చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎలా చేసినప్పటికీ ఆ స్వామి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. ఆ పూజలో పాల్గొనాలి అనే సంకల్పం రావటమే మహా విశేష ఫలితాలు మనకి తెచ్చిపెడుతుంది. ఎందుకనంటే గత 8 సంవత్సరాలుగా ఎంతోమంది జీవితాల్లో విశేష ఫలితాలు కలిగినాయి. అది ఐశ్వర్యం కావచ్చు, ఆనందం కావచ్చు, సంతానం కావచ్చు, వారికి ఉన్న సమస్య ఏదైతే అది సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా అనంత విజయాలను చేకూర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి వచ్చి తీరుతుంది. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే మనం ఈ పూజ చేస్తూ ఉంటాం. మీకు క్యాలెండర్లో కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది, మీరు చూడవచ్చు. సెప్టెంబర్ 19 ఆదివారం గుడివేడలో చేయటం మనం ప్రతి సంవత్సరం అక్కడే చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అక్కడే చేయడానికి సంకల్పం చేశాం. కాబట్టి మీకు పాల్గొనాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలి అని కనుక మీకు అనిపిస్తే ఈ పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. 108 మందికి మాత్రమే అవకాశం. కాబట్టి మేము చెప్పినట్లుగా ఎవరైతే గత సంవత్సరాలు అంటే గత 8 సంవత్సరాలుగా చేస్తున్న వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 108 మందికి మాత్రమే కాబట్టి అవి తొందరగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. 108 మంది అయిన తర్వాత వచ్చి మాకు కావాలని అడుగుతూ ఉన్నారు. దానివల్ల మేము ఇవ్వలేని పరిస్థితి. ఎందుకని 108 మందికి మాత్రమే మన సంకల్పం తీసుకున్నాం కాబట్టి 108 మందికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకుని మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ సంవత్సరం గుడివేడలో సెప్టెంబర్ 19 మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి సామూహిక వ్రతాలు 9వ పూజ చేస్తూ ఉన్నాం. మరి పాల్గొనాలి అనుకున్నవారు తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనవి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.